వైసీపీ పార్టీ నుంచి రాజ్యసభకి ఎంపిక అయ్యేది ఎవరు? ఇంకా చాలా సమయం ఉన్నా వైసీపీలో మాత్రం పక్కా వ్యూహాత్మకంగా నామినేటెడ్ పదవుల నుంచి రాజ్యసభ అభ్యర్థుల వరకు ఎంపికల మీద చర్చలు సాగిపోతున్నాయి. రాష్ట్ర స్థాయిలో పెండింగ్లో ఉన్నటువంటి నామినేటెడ్ పదవుల భర్తీ కసరత్తు కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నెలలో ఎమ్మెల్యే కోటాలో 3, దానికి సంబంధించి స్థానిక సంస్థల కోటాల్లో 8 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. 3 స్థానాల భర్తీకి ఎన్నికల సంఘం యొక్క అనుమతి రాగానే పూర్తి చేయబోతున్నారు. స్థానిక సంస్థల కోటా భర్తీ విషయంలో ఈ మధ్యకాలంలో జరిగిన పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. దీని మీద న్యాయ పోరాటం లేదా తిరిగి ఎన్నికలు నిర్వహిస్తేనే వాటి భర్తీ సాధ్యమవుతుంది. ఇక మరో 3 నెలల్లో మంత్రివర్గ విస్తరణ చేపట్టాల్సి ఉంది. అందులో ఎవరు అవుట్ ఎవరిన్ అనేది పూర్తిగా సామాజిక సమీకరణాలు ప్రాంతాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు రాజ్యసభలో ప్రస్తుతం వైసీపీకి 6 సభ్యులు ఉన్నారు. వచ్చే జూన్లో 4 స్థానాలు ఏపీ నుంచి ఖాళీ కానున్నాయి. అందులో విజయసాయిరెడ్డి పదవీ కాలం సైతం వచ్చే జూన్ 21 ముగుస్తుంది. ఆయనకి మరో టర్మ్ పొడిగింపు ఖాయమే. వైసీపీ నుంచి రాజ్యసభకు ఆశిస్తున్న వారు కూడా ఉన్నారు. కానీ పెద్దల సభకు వెళ్లాలనుకున్న ఆశావహలు రాష్ట్ర స్థాయిలో సర్దుబాటు చేయాలనేది ఇప్పుడు వైసీపీ వ్యూహంగా కనిపిస్తుంది. టార్గెట్ 2024లో భాగంగా ప్రతి ఎంపిక సీఎం జగన్ పక్కా వ్యూహాత్మకంగా ఎంపిక చేస్తున్నారు. అదే కొనసాగించబోతున్నారు. విజయసాయిరెడ్డితో పాటు టీడీపీ నుంచి బీజేపీలో చేరినటువంటి సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ రాజ్యసభ పదవి సైతం కాలం విజయసాయిరెడ్డితో పాటే ముగుస్తుంది. వారికి బీజేపీ ఇతర రాష్ట్రాల నుంచి రెన్యువల్ చేస్తుందనే సందేహమే. ఇక బీజేపీకి చెందినటువంటి సురేష్ ప్రభు సైతం పదవి విరమణ చేయబోతున్నారు. అయితే వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి స్థానం రెన్యువల్ అయినా మిగిలిన 3 స్థానాలు ఇప్పటికే రిజర్వ్ అయిపోయినట్టు పార్టీ ముఖ్యుల్లో చర్చ జరుగుతోంది. ఇందులో ఒకటి ఇప్పటికే ప్రచారం సాగుతున్న విధంగా పారిశ్రామికవేత్త అదాని పేరు ఖాయమైందని చెప్తున్నారు. 2 పేరు సైతం బీజేపీ పెద్దల అభ్యర్థన మేరకు గతంలో మోడీ గుజరాత్తో పనిచేసిన సమయంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి కిషోర్రావు పేరు సైతం అంగీకారం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఆ పేరు విషయంలో ఇప్పటికైతే అనుకూలంగానే ఉన్నా చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా ఆయనకు వైసీపీ నుంచి ఖాయమేనని తెలుస్తోంది. ఇక అనూహ్యంగా వైసీపీలో ప్రచారం జరుగుతున్న మరో పేరు మెగాస్టార్ చిరంజీవి. ఏపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయనేది పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. బీసీలకు మరింత ప్రాధాన్యత రానున్న రోజుల్లో దక్కనుంటూ విశ్లేషిస్తున్నారు. ఇక రెడ్డి వర్గం నుంచి వైసీపీ వైపు ఉంటుందని అంచనా. 2024 ఎన్నికల్లో అప్పటికి కాపు వర్గం కీలకం కాబోతుంది. బీజేపీ ఏపీలో ఈ ఫ్యాక్టర్ ద్వారానే ఎదగాలని ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం సోము వీర్రాజుకి పార్టీ అధ్యక్షుడు పదవుగా మిత్రపక్షంగా జనసేనతో చేతులు కలిపింది. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. ఈ క్రమంలో కాపు వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు తన పాలనలో 3వ ఏట ప్రవేశించిన జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. గతంలో తన తండ్రితో ఇప్పుడు తనతో సన్నిహితంగా ఉంటున్న చిరంజీవికి తన పార్టీ నుంచి రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చిరంజీవి ఇప్పటికే 2 అమరావతి వెళ్లి కలిశారు. సినిమా పరిశ్రమల సమస్యల విషయంలో చిరంజీవి లీడ్ తీసుకోవాలని తాను తప్పక పరిష్కరిస్తారని జగన్ హామీ కూడా ఇచ్చారు. గతంలో ప్రజారాజ్యం ఏర్పాటు, కాంగ్రెస్ లో విలీనం, కేంద్ర మంత్రిగా పనిచేసిన తర్వాత చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యారు. తిరిగి సినిమాల మీద ఫోకస్ పెట్టారు. కరోనా వేళ సామాజిక సేవకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే చిరంజీవిని తమ పార్టీ నుంచి రాజ్యసభకు పంపిస్తే కాపు ఈక్వేషన్ పక్కాగా వర్కౌట్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో భాగంగానే నెక్స్ట్ ఢిల్లీ వెళ్లేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని కూడా తీసుకెళ్తారని కేంద్ర పెద్దలను ఆయన కల్పించే అవకాశం ఉందని పుకార్లు షికారు చేస్తున్నాయి.